అధ్యక్షతన ఇప్పుడే క్యాబినెట్ సమావేశం ముగిసింది ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలని క్యాబినెట్ ఆమోదించింది అదేవిధంగా పలు అంశాల మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది దాదాపు త్రీ అండ్ హాఫ్ అవర్స్ పైనే ఈరోజు క్యాబినెట్లో ఇంచుమించు ముప్పై రెండు ముప్పై మూడు అంశాల మీద చర్చ జరిగింది ప్రధానంగా కొన్ని కీలక నిర్ణయాలని తీసుకున్నారు అందులో ఇప్పుడున్న ఇసుక విధానాన్ని మార్పు చేస్తూ మెరుగైన ఇసుక విధానం తీసుకురావాలనేది ఇవాళ క్యాబినెట్ ఆమోదించింది ఇప్పటి వరకు అవుతున్న ఇసుక విధానంలో కొన్ని అమల్లో ఉన్న ఇబ్బందులు సమస్యల్ని గుర్తించి వాటిని పరిష్కరించడం కోసం క్యాబినెట్ సబ్ కమిటీని నియమించిన విషయం మీ అందరికీ తెలుసు ఆ క్యాబినెట్ సబ్ కమిటీ నివేదికను ఈరోజు క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సమర్పించడం జరిగింది దీనిలో ఉన్న అంశాలపైన చర్చ జరిపి జరిపి ఇప్పటి వరకు ఉన్న విధానాన్ని మారుస్తూ ఇక నుంచి ఇక నుంచి ఏ విధంగా దీన్ని అమలు చేయాలనే దాని మీద కొన్ని అంశాలని ఖరారు చేశారు తొలిసారిగా ఒక విధానాన్ని ఖరారు చేయడానికి ప్రజల నుంచి ప్రజలకి ఇవో ఈ అంశాలు మా ముందుకున్నాయి వీటిని మీద సలహాలు సూచనలు ఇస్తారా అని చెప్పి వారికి చెప్పినప్పుడు పబ్లిక్లో పబ్లిక్ పబ్లిక్ డొమైన్లో చెప్పినప్పుడు దాదాపు ఐదు వందల ఎనభై తొమ్మిది మంది రెస్పాండ్ అయ్యి వారి సలహాల సూచనలు కూడా పంపించారు వాటన్నిటిని కూడా పరిగణలో తీసుకోవడం జరిగింది ఈ విధానంలో ఇప్పటివరకు ప్రభుత్వం ఏపీఎండిసి ద్వారా ఇసుక తవ్వి డిపోస్లో పెట్టి స్టాక్ పాయింట్స్ నుంచి దాన్ని విక్రయించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అలా కాకుండా ఇక నుంచి రీచ్ల నుంచి నేరుగా వినియోగదారులు ఇసుకని తీసుకునే విధానంగా ఇది రాబోతుంది దీనికోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఈ తవ్వకాలు జరపడానికి ఇసుక మైనింగ్ అండ్ ఈ సరఫరాలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మొట్టమొదటిగా వారికే అప్పగించాలని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఇప్పటికే ఎనిమిది ప్రభుత్వ రంగ సంస్థలతో ఎన్ఎండిసి వంటి సంస్థలతో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది వారెవరైనా ముందుకొచ్చి మేము ఈ కార్యక్రమాన్ని చేపడతామంటే వారికే ప్రాధాన్యత ఇచ్చి చేయాలని చెప్పి ఈరోజు క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు చర్చ తర్వాత నిర్ణయం తీసుకున్నారు ఒక ప ఒకవేళ రాని పక్షాన అప్పుడు మూడు భాగాలుగా దీన్ని విభజించి రాష్ట్రంలో ఉన్న జిల్లాలని వాటికి పారదర్శక పద్ధతిలో టెండర్లు పిలవాలని అది రెండు టెండర్ల విధానం అంటే ఒకటి టెక్నికల్ బిడ్డు రెండోది ఫైనాన్షియల్ బిడ్డు కూడా పిలిచి చేయాలని గత సంవత్సరం నుంచి ఉన్న అనుభవం దృష్ట్యా ఎంత శాండు మినిమం మనకు అవసరం అవుతుంది ఆ ఎస్కవేషన్ ఎంత చేయాలి అదేవిధంగా ట్రాన్స్పోర్టు లాజిస్టిక్స్ సంబంధించి ఏమేమి చేయాలని దాని మీద కూడా చర్చ జరిగింది ట్రాన్స్పోర్ట్ కూడా వినియోగదారులు ఎవరికి కావాలంటే వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వాహనాన్ని పెట్టుకుని తీసుకెళ్లొచ్చు ఒకవేళ ట్రాన్స్పోర్ట్ ఏదైనా ఎక్కడైనా సరే వాళ్ళందరూ మళ్ళీ కార్టెలై రేట్లు నియంత్రించే కార్యక్రమం ఉంటుంది కనుక అది లేకుండా చూడడానికి ఈ డిప్పు ఎవరైతే ఈ రీచ్స్ ఉంటాయో ఆ రీచ్ల దగ్గర కొన్ని వాహనాలను కూడా సంబంధిత వ్యక్తులు కనీసం ఇరవై వాహనాలని అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఈ బిడ్ విధానంలో తీసుకున్నప్పుడు మొత్తం రాష్ట్రంలో ఉన్న జిల్లాలని మూడు భాగాలుగా కేటాయిస్తూ ఉన్నారు అందులో మొదటి భాగంలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాలు రెండో ఫేజ్ కింద అంటే ఐ మీన్ అంటే మొత్తం మూడుగా విభజిస్తే మొదటి దాంట్లో ఈ నాలుగు జిల్లాలు రెండవ విభాగంలో పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం మూడో విభాగంలో నెల్లూరు అనంతపూర్ చిత్తూరు కడప ఈ నాలుగు జిల్లాలు నాలుగు జిల్లాలు ఐదు జిల్లాలు వీటిని ఒక్కొక్క విభాగంగా గుర్తిస్తూ ఆ నాలుగు జిల్లాలకి కలిపి టెండర్ పిలుస్తారు సరఫరా కూడా పూర్తిగా పారదర్శక పద్ధతిలోనే జరగాలనేది ముఖ్యమంత్రి గారు ఆదేశించారు తర్వాత ఎక్కడైతే రీచెస్ ఉంటాయో ఆ గ్రామాలకి ఇసుక ఉచితంగా ఇస్తారు వారు గ్రామ సచివాలయంలో నమోదు చేసుకున్నట్లయితే అక్కడ ఒక కూపన్ ఇస్తారు ఎడ్లబోళ్ళ ద్వారా ఆ కూపన్ నుంచి కావాల్సిన ఇసుకని తీసుకెళ్ళవచ్చు అదేవిధంగా కొన్ని కొన్ని ఈ బోట్మెన్ సొసైటీసు తర్వాత ఇంత ముందు నుంచి ఉన్న ఈ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న ఏవైతే నిబంధనలు ఉన్నాయో వాటిని పూర్తిగా అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు తర్వాత ఇసుక రీచుల వద్ద అమ్మకం ధరని ఫ్రీ చేస్తారు అంటే ఇసుక రీచ్ దగ్గర ఏ ధర ఉండాలి తర్వాత డిస్టెన్స్ బట్టి ఆ ప్రాంతానికి సరఫరా చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఏ ధరకి అమ్మాలి అంటే అప్సెట్ ప్రైజ్ ఈ ఈ ధర మించి అమ్మకూడదనేది ప్రభుత్వం నిర్దేశిస్తుంది ఒకవేళ ఎవరైనా సరే అధిక ధరకి అమ్మినట్లయితే ఎస్ఈబి ఎస్ఈబికి ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటారు వీటిని ఎప్పటికప్పుడు పూర్తిగా పర్యవేక్షించి ఎప్పటికప్పుడు సమీక్షించే బాధ్యతను కూడా ఉన్నతాధికారులు ఒక విధానాన్ని రూపొందించి అమలు చేయాలని చెప్పి ఈరోజు క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది వినియోగదారులు సొంత వాహనాల్లో కావాలంటే కూడా తీసుకెళ్ళచ్చు ఎవరు అభ్యంత పెట్టరు ఇంతకుముందు ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకునే విధానం ఉండేది ఇప్పుడు ఆన్లైన్ విధానం తీసేసి ఆఫ్లైన్లో కూడా పూర్తిగా ఆఫ్లైన్లో కానీ మీ ఇసుక ఆ రీచ్కి వెళ్ళి నాకు ఇసుక కావాలంటే అక్కడి నుంచి తీసుకెళ్లొచ్చు అంత ఫ్లెక్సిబిలిటీ ఉండే విధంగా ఈరోజు ఈ విధానాన్ని తీసుకొచ్చారు ఈ బలహీన వర్గాల కాలనీలు కానీ ఆర్ కాలనీలు రీచ్లు సమీపంలో ఉన్న గ్రామాలకి సబ్సిడీ మీద కూడా కొంత తగ్గించి తగ్గింపు ధర మీద కూడా ఇవ్వాలని చెప్పి ఈరోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ఇది కూడా ఒక కీలకమైన అంశం ఒకటే ఫైనల్గా ఏంటంటే పూర్తి పారదర్శకంగా వినియోగదారులకి పూర్తిగా ఒక అందుబాటుగా అందుబాటులో ఉండే విధంగా ఎక్కడ ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఈ ఇసుక విధానాన్ని అమలు చేయాలనేది ఈరోజు తీసుకున్న కీలకమైన నిర్ణయంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం తర్వాత ఇప్పటివరకు ఉన్న దాంట్లో పట్టాల నుంచి భూముల నుంచి ఇసుక తీసుకునే విధానం ఉండేది దాన్ని రద్దు చేశారు ఇక పట్టాల నుంచి ఉండదు ఇసుక రీచ్ల నుంచే తీసుకుంటారు తర్వాత నాణ్యత కూడా పరీక్షించుకుని వినియోగదారులకు కావాల్సిన నాణ్యత బట్టి ఆ ఇసుకని తీసుకెళ్లే అవకాశాన్ని వారికి కల్పిస్తూ ఈ కొత్త ఐ మీన్ మెరుగైన ఇసుక విధానంలో వీ వీటన్నిటి కూడా అంటే ఏవైతే వినియోగదారుల నుంచి కానీ పబ్లిక్ నుంచి కానీ ముందున్న ఈ వనల్ ఇయర్ అనుభవంలో వచ్చిన ప్రతి అంశాన్ని తీసుకుని సూక్ష్మ స్థాయిలో దీన్ని సిద్ధం చేసిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం దీంతో పాటు మరొక కీలకమైన నిర్ణయం ఈరోజు తీసుకున్నది ఏంటంటే మద్యం ఇసుక రవాణాకు సంబంధించి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని ఎస్ఈబిని ఏదైతే ఏర్పాటు చేశారో దాన్ని పూర్తిగా బలోపేతం చేస్తూ వారికి కావాల్సిన అదనపు పోస్టులని క్రియేట్ చేస్తూ ఇవాళ క్యాబినెట్ ఆమోదించింది దాంతోపాటు గ్యాంబ్లింగ్ ఆన్లైన్ ఆఫ్లైన్ బెట్టింగ్ మట్కా నార్కోటిక్స్ గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయాలు నిషేధిత గుట్క విక్రయాలు సరఫరా వీటన్నిటినీ కూడా ఎస్సీబీ పరిధిలోకి తీసుకొస్తూ ఈరోజు క్యాబినెట్ కీలకమైన నిర్ణయం తీసుకుంది ఈ దీంతోపాటు ఎర్ర చందనం స్మగ్లింగ్కి సంబంధించి కూడా దాన్ని అరికట్టడం కోసం ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు వేసే ఒక టాస్క్ ఫోర్సుతో ఎస్సీబీని అనుసంధానం చేసి ఎస్సీబీ దీన్ని బాధ్యతలు తీసుకునే విధంగా ఒక విధానాన్ని రూపొందించమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు ఎర్రచందనం స్మగ్లింగ్ సంబంధించిన కంట్రోల్ కోసం ఒక టాస్క్ ఫోర్సు పనిచేస్తుంది దాంతో ఎస్సీబీ అనుసంధానంగా పనిచేస్తుంది ఈ బాధ్యతలన్నీ కూడా ఎస్సీబీ నిర్వహించే విధంగా ఒక విధానాన్ని త్వరలోనే తీసుకురావాలని చెప్పి కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందుకోసం మొత్తం అంటే ఈ ఎస్సీబీని బలోపేతం చేయడం కోసం అవుట్సోర్సింగ్లో దాదాపుగా ఒక డెబ్భై ఒకటి పోస్టులు డిప్యుటేషన్ మీద సుమారు ముప్పై ఒకటి మంది అధికారుల పోస్టులని ఎస్సీబీలోకి తీసుకురావాలని చెప్పి కూడా ఈరోజు క్యాబినెట్ అంగీకరించడం జరిగింది మీకు తెలుసు మేనిఫెస్టో అనేది ఒక పవిత్ర గ్రంథంగా భావించే ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని ఏదో ఎన్నికలు చివరి రోజుల్లో కాకుండా గెలిచిన మొదటి రోజు నుంచి అమలు చేయాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆయన దాన్ని ఏ విధంగా అమలు చేస్తారు మీ అందరికీ తెలుసు దానిలో భాగంగానే ఇప్పుడు ఈ చిన్న చిన్న వ్యాపారులు ఫుట్పాత్ మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు చిన్న చిన్న వస్తువులు అమ్ముకునేవారు తోపుడు బండ్లపైన వ్యాపారం చేసుకునేవారు ఆర్టిజన్స్ అంటే చేతి వృత్తి కళాకారులు లైక్ ఇప్పుడు బొబ్బిలి వేణాలు తయారు చేసేవాళ్ళు అయ్యి ఉండొచ్చు లేకపోతే ఏటికొప్పక బొమ్మలు తయారు చేసేవాళ్ళు మట్టి పాత్రలు తయారు చేసేవాళ్ళు కలంకారీ వస్తువులు తయారు చేసేవారు వీరందరికీ వడ్డీ లేకుండా పదివేల రూపాయలు రుణం ఇవ్వడానికి ఇవాళ జగనన్న తోడు కార్యక్రమానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఈ పథకం కింద ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అడిగిన ప్రతి ఒక్కరికి అర్హత గుర్తింపు పొందిన ప్రతి ఒక్కరికి కూడా ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చి ఆ ఐడెంటిటీ కార్డు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈ రుణ సదుపాయం కల్పించాలనేది ఈరోజు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ఇప్పటి వరకు తొమ్మిది లక్షల పద్దెనిమిది వేల మంది దీంట్లో నమోదయ్యారు బ్యాంకుల ద్వారా ఆల్రెడీ ఇప్పటికే ఒక దీంట్లో సుమారు ఐదు లక్షల అరవై వేల మందికి టైప్ కూడా జరిగింది ఇమీడియట్గా మిగతా అందరికీ కూడా టైప్ చేసి నవంబర్ ఇరవై నాలుగో తేదీన జగనన్న తోడు కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నాం గ్రామ వార్డు సచివాలయాలు అదేవిధంగా వాలంటీర్స్ ద్వారా ఈ పథకంలో లబ్ధిదారులను ఇప్పటికే గుర్తించాం ఇంకా ఎవరైనా ఉంటే కూడా వారు కూడా నమోదు చేసుకోవచ్చు అనేది తెలియజేస్తూ ఉన్నాం దీంతోపాటు మరొక కీలక నిర్ణయం ఏంటంటే మీ ఇంటికే రేషన్ బియ్యాన్ని నాణ్యమైన బియ్యాన్ని అందిస్తామని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక నిర్ణయాన్ని ప్రకటించారో సార్టెక్స్ బియ్యం నాణ్యమైన బియ్యం వాటిని సరఫరా చేసే విధానాన్ని ఖరారు చేయడం జరిగింది జనవరి ఒకటో తేదీ నుంచి ఇక ఇంటికే రేషన్ బియ్యాన్ని తీసుకొచ్చి నాణ్యమైన బియ్యాన్ని అందించడం జరుగుతుంది ఈ పౌర సరఫరాల శాఖ ద్వారా లబ్ధిదారులకి ఈ బియ్యాన్ని అందించడం కోసం క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన ఏవైతే సిఫార్సులు ఉన్నాయో వాటికి ఈరోజు మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఈ సిఫార్సులకు అనుగుణంగా దాదాపుగా ఇప్పటికే తొమ్మిది వేల రెండు వందల అరవై మొబైల్ వాహనాలని సమకూర్చాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు దాని డిజైన్స్ కూడా ఫైనలైజ్ అయ్యాయి ఇందులో ఎనభై శాతం వెహికల్స్ ఎస్సీ ఎస్టీలకి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి తర్వాత అందులో ఇరవై శాతం ఈబీసీలకి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నాం అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీకి ఇస్తుంది ముప్పై శాతం బ్యాంకు రుణాలకు ఇస్తారు కేవలం పది శాతం మాత్రమే లబ్ధిదారుడి వాటాగా ఇది ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఆరు సంవత్సరాలకి ఈ వాహనం లబ్ధిదారుడికి సొంతమవుతుంది ఎవరైనా ఎక్కడైనా మాల్ ప్రాక్టీస్ చేసి బియ్యాన్ని అక్రమ మార్గంలో తీసుకెళ్తే అవకాశం కూడా లేకుండా ప్రతి బియ్యం బస్తా మీద క్యూఆర్ కోడ్ వేయడం జరుగుతుంది ఒకవేళ ఎక్కడైనా సరే ఆ బస్తా వేరే చోట దొరికితే ఎక్కడి నుంచి అది ఎట్లా బయటికి వెళ్ళింది అనేది చాలా సులువుగా తెలుసుకోవడం జరుగుతుంది కొత్త విధానాన్ని కూడా తీసుకొచ్చామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అదే కాకుండా వాహనాలకి జీపీఎస్ సమకూరుస్తూ ఉన్నాం ఈ వాహనాలకి జీపీఎస్ ఉండడం వల్ల ఎక్కడ ఏ వీధిలో ఏ వాహనం ఏ రోజు ఎక్కడ పంపిణీ జరుగుతుందనేది చాలా ట్రాకింగ్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా రాష్ట్ర స్థాయిలో జరుగుతూ ఉంటుంది దీనివల్ల రేషన్ బియ్యం కోసం క్యూలు కట్టి పడిగాపులు పడే పరిస్థితులు ఎక్కడైతే ఉండవను ఉండకూడదని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకున్నారో ఆయన మాట ఇప్పుడు ఆచరణలోకి వస్తుంది శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఇప్పుడు మిగతా అన్ని జిల్లాల్లోనూ ఇంక్లూడింగ్ శ్రీకాకుళం జిల్లాలో సహా రేపు జనవరి ఒకటి నుంచి పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం అమలు జరగబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా దీనికోసం ప్రతి ఒక్క వినియోగదారుడికి పర్యావరణ హితంగా ఉండే రెండు బ్యాగ్స్ అంటే రీయూజ్ చేసుకునే రెండు బ్యాగ్స్ ఇస్తారు ఈ వెహికల్ మొబైల్ వెహికల్ బియ్యంతో వెళ్ళినప్పుడు వారు వాటిని తీసుకుని వెళ్ళేందుకు అనువుగా ఈ బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది మీ ముందే చెప్పినట్టుగా క్యూఆర్ కోడ్ కానీ ఇతర అక్రమార్గం ఎక్కడ ఒక్క బస్తా కూడా వెళ్ళకుండా ఉండడం కోసం టెక్నాలజీని వినియోగిస్తూ ఉన్నాం దీంతోపాటు ఇంకా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈరోజు రాష్ట్ర పాడి పరిశ్రమని పూర్తిగా బలోపేతం చేస్తూ ఉన్నాం ఇవాళ వ్యవసాయ శాఖకి వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమని అభివృద్ధి చేసినట్లయితేనే చిన్న చిన్న రైతు కమతాలు మనగలుగుతాయి మహిళలకి స్వావలంబన అనేది జరుగుతుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తూ ఉన్నారు దీనికోసం సహకార రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం పదమూడు వందల అరవై రెండు పాయింట్ రెండు రెండు కోట్ల రుణానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టుకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది రోజుకి ఐదు వందల లీటర్ల కన్నా ఎక్కువ పాల ఉత్పత్తి ఉన్న గ్రామాల్లో అలాంటి గుర్తించిన తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది గ్రామాల్లో మహిళా పాల ఉత్పత్తి సంఘాల ద్వారా పాల సేకరణ చేయడానికి బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్లని ప్రారంభించబోతా ఉన్నాం ఇది ఒక విప్లవం చెప్పాలంటే ఇది ఒక పాల విప్లవంగా నేను అభివర్ణిస్తూ ఉన్నా ఎందుకంటే అసలు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ మహిళల్ని ఈ రంగం వైపు ప్రోత్సహిస్తూ కేవలం వ్యవసాయమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాల్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని గుర్తించిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీనికోసం అమూల్తో ఇప్పటికే టైఅప్ చేసిన విషయం కూడా మీకు తెలుసు ఎంఓయూ అయింది త్వరలోనే వారు కార్యకలాపాలను కూడా ప్రారంభించబోతూ ఉన్నారు ఈ పశువులకు అవసరమైన దాణా కానీ మందులు కానీ రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించాలని కూడా ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకుంది చేయూత ద్వారా వైఎస్ఆర్ చేయూత ద్వారా పాడి పశువుల కొనుగోళ్ళకు కూడా ప్రణాళికని సిద్ధం చేసి త్వరలోనే అమలు ఉన్నాం దీనికోసం ఒక ప్లాన్ రూపొందించి లక్షలాది పాడి పశువుల్ని ఈ రాష్ట్రంలో పెంచాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇంచుమించు పాడి ఉన్న ప్రతి ఊర్లోని దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది ప్రతి రైతు భరోసా కేంద్రానికి అనుసంధానంగా ఒక పాల సేకరణ కేంద్రాన్ని కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం నేరుగా రైతులు వారి పాలను తీసుకెళ్ళి ఇచ్చినట్లయితే అక్కడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది రైతులు ఇచ్చిన పాలుకి సప్లై చేసిన పాలు కూడా నిర్దేశిత సమయంలో తక్షణమే వారికి ఆ డబ్బులు కూడా ఇచ్చే విధంగా ప్లాన్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దీంతోపాటు రెండు వేల ఆరులో రూపొందించిన ఆక్వాకల్చర్ సీడ్ యాక్ట్ క్వాలిటీ కంట్రోల్ యాక్ట్ని ఇంకా ఆధునీకరించాం ఆక్వాకల్చర్ సీడ్ యాక్ట్ రెండు వేల ఇరవైని ఈరోజు కేబినెట్ ఆమోదించింది రైతులకి అవసరమైన నాణ్యమైన సీడ్ అందించడం చాలా ముఖ్యం యాక్వాకల్చర్లో ఇది ఒక చట్టం ద్వారా ఎక్వా రైతులకి భరోసా కల్పించే కార్యక్రమంగా ఈ ప్రభుత్వం తీసుకుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా ఇటు వినియోగదారులకి నాణ్యమైన ఉత్పత్తులు అందించాలంటే ఆ బిగినింగ్ నుంచి ఆ రైతు నష్టపోకుండా చూడడం దగ్గర నుంచి వినోదారుడికి మంచి చేయడం వరకు ఈ సీడీ యాక్ట్ అనేది ఉపయోగపడుతుంది దీంతోపాటు ఆక్వా రైతులకు అవసరమైన ఫిష్ ఫీడ్ యాక్ట్ను కూడా తీసుకొస్తూ ఉన్నాం ఈ ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ యాక్ట్ ట్వంటీ ట్వంటీని తీసుకురావాలని చెప్పి ఈరోజు క్యాబినెట్ ఆమోదించింది ఇవన్నీ ఇవన్నిటితో పాటు మరొక కీలకమైన చాలా ఈ రాష్ట్ర ప్రజలకు అవసరమైన ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూమి హక్కు భూమి రక్షణ పేరుతో సమగ్ర భూ సర్వేని స్టార్ట్ చేయబోతూ ఉన్నాం ప్రతి అంగుళం భూమి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అంగుళం భూమి కూడా రీసర్వే జరుగుతుంది వ్యవసాయ భూములే కాకుండా గ్రామాలు పట్టణాల్లో ఉన్న ప్రతి ఒక్క భూమిని కూడా రీసర్వే చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికోసం డ్రోన్స్ వాడతాం సెవెంటీ బేస్ స్టేషన్స్ కంటిన్యూస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని ఆ రిఫరల్ స్టేషన్స్ని తీసుకొస్తూ ఉన్నాం ఇది కాకుండా అవసరమైన టెక్నాలజీ అంతటినీ కూడా సమకూరుస్తూ ఉన్నాం దీనికి సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి అంచనా దీన్ని క్యాబినెట్ ఆమోదించింది ఈ సమగ్ర భూ సర్వే జగనన్న శాశ్వత భూమి హక్కు భూమి రక్షణ కార్యక్రమానికి జనవరి ఒకటిన శ్రీకారం చుట్టపోతూ ఉన్నాం ఇకపై ఇది పూర్తి అయిన తర్వాత ఎలాంటి భూములకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన ఇబ్బందులు ఉండకూడదు ఉండకూడదు అనేది ఈ ప్రభుత్వ ఆలోచన జనవరి ఒకటిన ప్రారంభమై రెండు వేల ఇరవై మూడు జూన్ నాటికి దశలవారీగా ఇది కంప్లీట్ అవుతుంది దీన్ని పూర్తి చేయడానికి నాలుగు వేల ఐదు వందల సర్వే బృందాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం మొత్తం పదిహేను వేల మంది సర్వేయర్లు పనిచేస్తారు నాలుగైదు నెలలు ఒక స్పెల్గా తీసుకుంటాం అంటే ప్రతి మండలంలో జరుగుతుంది ప్రతి మండలోని కొన్ని గ్రామాలు కొన్ని ప్రాంతాలు తీసుకుని ఈ నాలుగు వేల ఐదు వందల సర్వే బృందాలు నాలుగైదు నెలల్లో ఆ మొదటి స్పెల్ని పూర్తి చేసి తర్వాత మళ్ళీ రెండో అంకంలోకి వెళ్తారు ఈ విధంగా నాలుగైదు నెలలు ఒక చోట కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఏమీ ఏదైనా రైతులకు కానీ లేదంటే ల్యాండ్ ఓనర్స్కి కానీ ఇతరత్ర కానీ ఏదైనా ఇష్యూస్ వస్తే ఇమీడియట్గా పరిష్కరించడం కోసం ప్రతి మండలంలోని మొబైల్ కోర్టుని ఏర్పాటు చేయబోతున్నాం భూ వివాదాలు అక్కడికక్కడే పరిష్కారం చేస్తారు ప్రతి మండలంలోనే మొబైల్ కోర్టు ఉంటుంది ఇవి ఈ కోర్టులో ఏదైనా ఉంటే కూడా చెప్పచ్చు అదే కాకుండా సర్వే చేసినప్పుడే ఏదైనా అభ్యంతరాలు ఉంటే కూడా సర్వే టీంకి చెప్తే మళ్ళీ రెండోసారి కూడా సర్వే చేస్తారు సర్వే చేసి దీన్ని రెండు రకాలుగా తీసుకుంటా ఉన్నాం ఒకటి ఫిజికల్ బౌండరీసు రెండోది డిజిటల్ బౌండరీస్ కూడా ఫిక్స్ చేస్తారు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ని ఫిక్స్ చేయడం ఫిజికల్ బౌండరీస్ ఫిక్స్ చేసి స్టోన్స్ని ప్రభుత్వమే సప్లై చేసి దాన్ని మార్క్ చేస్తుంది దీనివల్ల ఏంటంటే ఒక పర్మనెంట్ భూమికి సంబంధించిన రికార్డ్ అనేది ఏర్పడుతుంది దానికి ఈ యొక్క భూ హక్కు పత్రం ఒక పాస్బుక్ లాంటిది ఇస్తారు ఆ గ్రామంలోనే ఈ నాలుగైదు నెలలు పూర్తి అయిన వెంటనే ఆ గ్రామంలోనే రిజిస్ట్రేషన్లు చేసుకునే కార్యక్రమాన్ని కూడా గ్రామ సచివాలయం కేంద్రంగా రిజిస్టార్ కార్యాలయం పనిచేసే విధానాన్ని కూడా తీసుకొస్తూ ఉన్నాం ఒక రకంగా చెప్పాలంటే ఈ భూరక్షణకు సంబంధించి ఇది ఒక విప్లవం వంద సంవత్సరాల క్రితం భూ సర్వే జరిగింది హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఆ తర్వాత మళ్ళీ ఇలాంటి సమగ్రమైన సర్వేని చేసి ఒక పెద్ద వ్యవస్థని నిరంతరం మూడు సంవత్సరాల పాటు పనిచేసేలాగా చేసి ఒక యజ్ఞంలాగా దీన్ని పూర్తి చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన దానికి జనవరి ఒకటిన శ్రీకారం చుట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం కోసం ఉన్నత స్థాయిలో కూడా పర్యవేక్షణకి అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి సీఎం గారు ఈరోజు ఆదేశించారు కొంత చర్చలో ఇవే మున్సిపాలిటీల్లో కూడా ఈ సమగ్ర సర్వే జరుగుతుంది గ్రామ కంఠాలు కూడా సమగ్ర సర్వే జరుగుతాయి కేవలం వ్యవసాయ భూములే కాదు గ్రామాలు మున్సిపాలిటీలో కూడా ఈ సమగ్ర సర్వే జరుగుతుంది ఏ హౌస్ సైట్ కానివ్వండి లేదంటే ఇంకా అక్కడ ఉన్న భూములు కానీ టోటల్ అన్నీ కూడా మార్క్ అవుతాయి ఇది చెప్పాలంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇది ఒక సంచలనమైన కార్యక్రమంగా చెప్పగలుగుతాం మీకు తెలుసు మన రాష్ట్రంలో ఇప్పటికీ పదకొండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మరో పదహారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించారు దానికి సంబంధించి ఈరోజు భూములు కేటాయింపు కార్యక్రమం కూడా కేబినెట్ ఆమోదించిన విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలకి మచిలీపట్నం మండలం చిలకలపూడిలో ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు ఎకరాల భూమిని కేటాయిస్తూ ఇవాళ మంత్రిమండలి ఆమోదించింది విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలకి విజయనగరం జిల్లా గాజుల రేగలో ఎనభై ఎకరాలను కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం కూడా ఇవాళ కేబినెట్ ఆమోదం పొందింది విశాఖపట్నం జిల్లాలో పాడేరు మండలం తలారి సింగి వద్ద ముప్పై ఐదు ఎకరాల భూమిని మెడికల్ కాలేజీ కేటాయిస్తూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలకి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం పెనుగొండలో నలభై ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఇప్పుడున్న వైద్య ఇప్పుడున్న ఆసుపత్రితో పాటు అక్కడ వైద్య కళాశాలని ఏర్పాటు చేయడం కోసం దానికి ఆసుపత్రికి సమీపంలో చాలా విలువైన పన్నెండు పాయింట్ ఐదు ఎకర ఐదు ఏడు ఎకరాల భూమిని ఇవాళ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నాం కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజీ కాలేజీ పక్కన విలువైన పదిహేను పాయింట్ ఏడు ఆరు ఎకరాల విస్తీర్ణం భూమిని మెడికల్ కాలేజీ కోసం వేరే ఇంకా సూపర్ స్పెషాలిటీ సేవలు అక్కడ అందించే విధంగా నిర్మాణం చేయడం కోసం ఇవ్వడం జరిగింది విశాఖ జిల్లా అనకాపల్లిలో నడిపొడ్డున యాభై ఎకరాల భూమిని ఈరోజు వైద్య కళాశాలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు గుంటూరు జిల్లాలో పాపట్ల మండలం జమ్ములపాలెం గ్రామంలో యాభై ఒకటి పాయింట్ సున్నా ఏడు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ వైద్య కళాశాలకు ఇస్తూ కేబినెట్ ఆమోదించింది అదేవిధంగా గుంటూరు జిల్లా కేంద్రంలో ఉన్న జనరల్ ఆసుపత్రిలో అత్యవసర విభాగాల ఏర్పాటు ఆసుపత్రి విస్తరణ వీటి కోసం ఆరు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ కూడా క్యాబినెట్ ఆమోదించిన విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా ఇవి కాకుండా విజయవాడ కృష్ణ లంకలో కృష్ణ లంకలో నిర్మలా శిశుభవన్ అండ్ అనాథ శరణాలయం మదర్ దెరిస్సా వారికి సంబంధించిన అనాథ శరణాలయం నడపడానికి రెండు వేల గజాల స్థలాన్ని అదేవిధంగా శిశుభవన్ శిశుభవన్ని చేయడానికి ఈ ఈ రెండు రెండు వేల గజాల స్థలం తొంభై తొమ్మిదేళ్ల పాటు లీజుకి ఇస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది బందర్ కాలవ పక్క ఉన్న రెండు వేల రెండు వందల అరవై ఆరు గజాల స్థలాన్ని కూడా మిషనరీ ఆఫ్ చారిటీస్కి నిర్మలా హృదయ భవన్ అంటే వృద్ధాశ్రమం తర్వాత పూర్తిగా ఎలాంటి ఆలనా పాలన లేని వృద్ధుల సంక్షేమం చూడడం కోసం ఏర్పాటు చేసే సదనానికి దీర్ఘకాలిక లీజుకి ఇవ్వడానికి కూడా ఇవాళ కేబినెట్ ఆమోదించింది దీంతోపాటు వైఎస్ఆర్ కడప జిల్లాలో డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్స్ ఆర్ట్స్ కాలేజీ యూనివర్సిటీకి కొత్తగా రెండు వందల ఇరవై నాలుగు పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది వీటిలో నూట ముప్పై ఎనిమిది టీచింగ్ పోస్టులు ఎనభై ఆరు నాన్ టీచింగ్ పోస్టులు ఉంటాయి ఈ వైఎస్ఆర్ జేఎన్టీయు ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్స్ ఆర్ట్స్ యూనివర్సిటీగా దీనికి నామకరణం చేశారు మీకు తెలుసు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే నేను రైతు పక్షపాత ప్రభుత్వం నాది అని చెప్పి ప్రకటించిన విషయాన్ని ఎప్పటికప్పుడు రైతులకు అందించాల్సిన సహాయాన్ని అందిస్తూ వారిని వ్యవసాయం వైపు పటిష్టంగా నడిచే విధంగా చూడడం కోసం వారు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఇవాళ సున్నా వడ్డీ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకానికి ఈ పథకాన్ని నవంబర్ పదిహేడున దాని కింద నిధులు ఇవ్వడానికి ఈ క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా రెండు వేల పంతొమ్మిది ఇరవై ఖరీఫ్ నాటి పంట రుణాలకు సంబంధించి పద్నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది రైతులకి ఐదు వందల పది కోట్లు ఈ పథకం కింద సున్నా వడ్డీ కింద లబ్ధి చెందుతూ లబ్ధి పొందుతారని చెప్పి తెలియజేస్తూ ఉన్నా ఈ సందర్భంగా మీకు తెలియ మీకు ఇంకో చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులకి సున్నా వడ్డీ కింద ఎగ్గొట్టిన ఒక వెయ్యి యాభై కోట్ల రూపాయలు ఇప్పుడు నేరుగా రైతుల అకౌంట్స్లో వేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు ఈ వెయ్యి యాభై కోట్లు అది కాకుండా ఈ ఐదు వందల పది కోట్లు వీటన్నింటిని కూడా నవంబర్ పదిహేడో తేదీన అందజేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ క్యాబినెట్లో చర్చిలో క్యాబినెట్ ఆమోదంతో నిర్ణయం తీసుకున్నారు నవంబర్ పదిహేడు ఫస్ట్ టైం ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీకు తెలుసు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన పంట నష్టాలకు సంబంధించి మొట్టమొదటిసారిగా హిస్టరీలో ఏ సీజన్లో పంట నష్టపోతే ఆ సీజన్లోనే సహాయం అందించిన ఆ ఖ్యాతి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది మొన్ననే సెప్టెంబర్ వరకు జరిగిన పంట నష్టాలన్నింటికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది దాదాపు నూట ముప్పై ఐదు కోట్లు ఇచ్చాం ఇప్పుడు అక్టోబర్ పంట నష్టాలని రేపు పదో తేదీకాల ఎన్యూమరేషన్ పూర్తవుతుంది దీన్ని కూడా ఈ నెలాఖరులోపు ఇవ్వాలని చెప్పి ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్ని జిల్లాల్లో రేపు పార్లమెంటు ఒక జిల్లాగా రాబోతున్న దాన్ని దృష్టిలో పెట్టుకుని స్పోర్ట్స్ ఫెసిలిటీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియమ్స్ రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇవాళ క్యాబినెట్లో చెప్పారు దీనికోసం ప్రణాళికని సిద్ధం చేయమని చెప్పి క్యాబినెట్ ఆదేశించింది దీంతోపాటు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని జగ్గు శాస్త్రుల పేటలో క్రికెట్ స్టేడియాన్ని ఏర్పాటు చేయడం కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఏడు పాయింట్ ఆరు ఆరు ఎకరాలని ముప్పై ఏళ్ల పాటు లీజుకి ఇవ్వడానికి కేబినెట్ ఆమోదించింది ఏడా ఏడాదికి రెండు లక్షల రూపాయలు లీజుగా ఉంటుంది ఏటా పన్నెండు పాయింట్ ఐదు శాతం లీజ్ అమౌంట్ పెరుగుతుంది దీంతోపాటు వైఎస్ఆర్ కడప జిల్లా కూడా కేవీ కేవీపల్లిలో ఒక క్రికెట్ స్టేడియాన్ని ఏర్పాటు చేయడం కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి పదకొండు ఎకరాల భూమిని ముప్పై ఏళ్ల పాటు లీజ్ ఇవ్వడానికి కూడా ఈరోజు కేబినెట్ ఆమోదించింది సేమ్ దీనికి కూడా రెండు లక్షల రూపాయలు లీజు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎన్హాన్స్మెంట్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది ఈ రాష్ట్ర చరిత్రలో మహిళా ఖైదీలకి ఊరట కల్పించే నిర్ణయాన్ని ఇవాళ క్యాబినెట్ ఆమోదించింది వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న నలభై ఎనిమిది మంది మహిళా ఖైదీలకి ఐదేళ్ల పాటు శిక్ష పూర్తయిన వారిని వారికి స్వేచ్ఛని ఇవ్వాలని వారిని విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని నిర్ణయం తీసుకుని ఇప్పటికే గవర్నర్ ఆమోదం కోసం కూడా ఫైల్ పంపించడం జరిగింది ఈ విషయాన్ని ఈరోజు క్యాబినెట్లో చర్చించి రాటిఫై చేశారు ఇది కాకుండా హోంశాఖ పరిధిలోని ఎనిమిది జిల్లా జైళ్ళు పురుషులకు సంబంధించిన జైళ్ళలో డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులని అడిషనల్ సూపరింటెండెంట్ పోస్టులుగా అప్గ్రేడ్ చేయడం కోసం నాలుగు కేంద్ర కారాగారాల్లో కారాగారాల్లో నాలుగు అడిషనల్ సూపరింటెండెంట్ పోస్టులని భర్తీ చేయడానికి కూడా ఈరోజు మంత్రి మండలి ఆమోదం తెలిపింది అగ్నిమాపక శాఖలో జోనల్ వ్యవస్థని బలోపేతం చేస్తూ పునర్ పునర్వ్యవస్థీకరించాలని దానికోసం ఇప్పుడున్న రెండు జోన్లని నాలుగు జోన్లుగా మార్చాలని చెప్పి పెంచాలని చెప్పి కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకుని దానికి అవసరమైన రీజనల్ ఫైర్ ఆఫీసర్ పోస్టులు అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ పోస్టులను కూడా మంజూరు చేస్తూ ఈరోజు క్యాబినెట్ ఆమోదించింది ఇది కాకుండా ఇప్పుడు అమలవుతున్న కొన్ని పథకాలకు నిధుల సమీకరణ తదితర అంశాలు చూడటం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సంస్థని బలోపేతం చేయాలని కూడా ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకుని దానికి అవసరమైన ఆమోదాన్ని ఇస్తూ దీన్ని నూరు శాతం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ప్లానింగ్ ఫండింగ్తో పాటు సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు ప్రణాళిక ఫండింగ్ని కూడా దీనికి సమకూర్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ పథకాల అమలు అదేవిధంగా ఈ నిధుల సమీకరణ తదితర బాధ్యతలని బాధ్యతలో వీరు కూడా పాలు పంచుకుంటారు ఇది కాకుండా వ్యవసాయానికి పగటిపూట తొమ్మిది గంటల పాటు విద్యుత్ ఇస్తున్న విషయం మీ అందరికీ తెలుసు ఇప్పటికే ఫీడర్ ఆధునీకరణ అంతా దాదాపుగా నైంటీ పర్సెంట్ అబోవ్ పూర్తయింది మిగతావి కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు భవిష్యత్తులో వ్యవసాయ విద్యుత్తు భారాన్ని ఈ ప్రభుత్వం మీద తగ్గించడం కోసం వచ్చే ముప్పై ఏళ్లకు సౌర విద్యుత్తు పదివేల మెగావాట్ల విద్యుత్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికైనా తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తున్న దిశగా దీని మీద చర్చ జరిగింది త్వరలోనే టెండర్లని పిలవాలని చెప్పి కూడా క్యాబినెట్ నిర్ణయించింది ఈ పదివేల మెగావాట్లకు సంబంధించి సౌర విద్యుత్ సంబంధించి ఇంతముందు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పీపీఏ పీరియడ్గా ఉండేది దాన్ని థర్టీ ఇయర్స్కి మారుస్తూ ఇంకా ఆ యూనిట్ కాస్ట్ తగ్గే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి కూడా క్యాబినెట్ ఈరోజు ఆమోదించిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా మచిలీపట్నం పోర్టు విద్యుత్తు ఈ సౌర విద్యుత్ రెండున్నర రూపాయలకే వస్తుంది మనకి టూ రూపీస్ ఫిఫ్టీ పైస్ ఇంకొంచెం అటు ఇటుగా వస్తుందని చెప్పి అంచనా వేశారు దీని బిడ్డింగ్ ప్రాసెస్ అంతా కూడా చాలా చురుగ్గా చేస్తూ ఉన్నారు ఇప్పుడు జుడిషరీ ప్రివ్యూకి పంపి పంపించినట్టుగా అధికారులు తెలియజేశారు ఇప్పటి వరకు చూసినట్లయితే ఈ ఉచిత విద్యుత్ వ్యవసాయానికి ఇచ్చేదానికి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయల పైన ఇప్పటివరకు భారం పడుతుంది ఇది దాదాపుగా సగానికి పైగా ఇప్పుడు ఈ సౌర విద్యుత్ అందుబాటులోకి వస్తే సగానికి పైగానే ఆ వ్యయం కూడా తగ్గుతుంది దీంతోపాటు మచిలీపట్నం పోర్టుకు సంబంధించి ఈ రైట్స్ సంస్థ రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికని ఆమోదించడం జరిగింది ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులకి పరిపాలనా అనుమతులను కూడా కేబినెట్ మంజూరు చేసింది ఈరోజు మొత్తం ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టడానికి నిర్ణయించారు దీన్ని మూడేళ్లలో పూర్తి చేయాలనేది లక్ష్యం మచిలీపట్నం పోర్టు మొదటి దశ పనులకు అవసరమైన రెండు వందల ఇరవై ఐదు ఎకరాల భూసేకరణ కోసం తొంభై కోట్ల రూపాయలను కూడా కేటాయి కేటాయించాలని చెప్పి ఈరోజు కేబినెట్ ఆమోదించింది ఈ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఏపీ మ్యారిటైమ్ బోర్డు నాలుగు వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు నిధుల్ని సమకూరుస్తుంది ఇది ఒక మీకు తెలుసు చిరకాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్ ఇది దీన్ని పూర్తి చేయాలని చెప్పి చాలా కాలంగా ఈ కృష్ణా జిల్లా నుంచి పెద్దలందరూ కూడా కోరుతూ ఉన్నారు మరొక కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు తీసుకున్నది ఏంటంటే వైద్య ఆరోగ్య శాఖ టీచింగ్ ఉద్యోగులకి ప్రొఫెసర్స్ కానీ ఇతరత్ర టీచింగ్లో ఉన్నవారందరికీ యూజీసీకి సమానమైన వేతనాలు ఇవ్వాలని నేను తీసుకున్నారు రెండు వేల పదహారులో ఒక రికమెండేషన్ ఉంది ఏదైతే విద్యారంగంలో ఇస్తూ ఉన్నారో అదేవిధంగా వైద్య రంగంలోని టీచింగ్ సిబ్బందికి కానీ ఉద్యోగులకు అధికారులకు ఈ యూజీసీతో సమానమైన వేతనాలు సమానమైన జీతాలు ఇవ్వాలనేది ఒకటి ఉంది అప్పటి నుంచి అప్పుడు ప్రభుత్వాలు అప్పుడు ప్రభుత్వ నిర్ణయం తీసుకోలేదు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయాన్ని ఈ క్యాబినెట్ ఆమోదంతో తీసుకున్నారు దీనివల్ల ఈ ఏడో వేతన సంఘం అంటే వైద్య ఆరోగ్య శాఖలో టీచింగ్ ఫ్యాకల్టీకి ఏడో వేతన సంఘం సిఫార్సుల ప్రకారం యూజీసీ తరహాలోనే ఎక్కువ జీతాలు అందుతాయి దీనివల్ల ఏడాదికి నాలుగు వందల కోట్ల రూపాయల అదనపు భారం ప్రభుత్వంపై పడుతుంది సుమారు మూడు వేల ఐదు వందల మంది మెడికల్ టీచింగ్ ఫ్యాకల్టీ ప్రయోజనాలు పొందుతారు దీనివల్ల ఇది కూడా ఒక కీలకమైన నిర్ణయం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే ప్రజలకి మేలు చేయడంతో పాటు అన్ని వర్గాలని న్యాయం చేయాలనే భావన మంచి మనసు ఉండాలి అలాంటి ఉన్న నాయకులే ముఖ్యమంత్రులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు చాలా కాలంగా కొన్ని విషయాలు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంటాయి ఈరోజు అలాంటి దాంట్లో విశాఖపట్నంలో పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై కోట్ల రూపాయల వ్యయంతో అదానీ గ్రూప్ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ని ఇంటిగ్రేటెడ్ ఐటీ అండ్ బిజినెస్ పార్క్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటుకి అనుమతిస్తూ కేంద్రం ఆమోదించింది గత ప్రభుత్వ హయాంలో అదాని డేటా సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ప్రాజెక్ట్ని ఐదు వందల ఎకరాలు ఏర్పాటు చేయాలని ఆరు వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ రోజు ఒక ప్రతిపాదన ప్రభుత్వాన్ని ఆమోదిస్తే ఈరోజు నూట యాభై ఎకరాలు ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై కోట్ల పెట్టుబడి కేవలం డేటా సెంటర్ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్కే కాదు ఇంటిగ్రేటెడ్ ఐటీ అండ్ బిజినెస్ పార్క్ స్కిల్ యూనివర్సిటీ రిక్రియేషన్ సెంటర్ను కూడా అదానీ గ్రూప్ అక్కడ ఏర్పాటు చేయాలనేది ఈ క్యాబినెట్ దాన్ని చేయడానికి కేబినెట్ ఆమోదించింది కొద్ది కాలంగా ఏదో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే ఈ ప్రభుత్వం దానికి అడ్డుపడుతున్నట్టుగా అదానీ గ్రూప్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా హైదరాబాద్లో కూర్చుని జూమ్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు వీలైనప్పుడల్లా బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు వాస్తవం ఏంటంటే ఆరు వేల ఉద్యోగాలు ఐదు వందల ఎకరాలు ఆయన ఇస్తానన్నారు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు నూట యాభై ఎకరాలు ఈయన ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాక్టికల్గా ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు విశాఖపట్నం లాంటి ప్రాంతాన్ని ఇంకా ఐటీ రంగంలో కానీ ఇతరత్ర రంగాల్లో కానీ దేశంలోనే ఒక ముఖ్యమైన నగరంగా ప్రాంతంగా తీర్చిదిద్దే క్రమంలో ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి తెలియజేస్తూ ఉన్నా కట్టుకథలు ఎక్కువ కాలం ప్రజల్లో చెల్లుబాటు కావు దానికి ఒక ఉదాహరణగా యదాని గ్రూప్ పెట్టుబడులు విశాఖపట్నంలో కంటిన్యూ అవుతాయి వస్తున్నాయి ఇంకా అదనంగా వస్తున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నవరత్నాల్లో చెప్పిన సంక్షేమ పథకాలు కానివ్వండి ఇతరతర ప్రోగ్రామ్స్ కానివ్వండి అవి కాకుండా చెప్పనివి కూడా ఏ విధంగా చేస్తున్నారో మీరు చూశారు ఈ నవంబర్ ఆరో తేదీకి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పాదయాత్ర ప్రారంభించి మూడు సంవత్సరాలు అందుకే ఈ ఆరో తేదీ నుంచి కొన్ని కార్యక్రమాలు సమీక్షించుకుని వాటిని ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలని దాని మీద నిర్ణయం తీసుకున్నప్పుడు ఈరోజు కేబినెట్ ఆమోదంతో ముఖ్యమంత్రి గారు మరొక కీలకమైన నిర్ణయాన్ని కూడా ప్రకటించారు కాపు నేస్తం అదేవిధంగా చేయూత వైఎస్ఆర్ చేయూత నేతన నేస్తం మత్స్యకార భరోసా వైఎస్ఆర్ వాహనమిత్ర జగనన్న చేదోడు ఈ పథకాల్లో ఎవరైనా అర్హత ఉండి లబ్ధి పొందని వారు ఉంటే వారందరికీ కూడా ఈ పథకాల్లో లబ్ధిని ఈ ఆరో తేదీ నుంచి రోజుకొక పథకానికి లబ్ధినివ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏ ఒక్క లబ్ధిదారుడు అర్హత ఉన్న లబ్ధిదారుడు కూడా మిస్ కాకూడదు అర్హత పొందకుండా బయట ఉండిపోకూడదు శాచురేషన్ మోడ్లో జరగాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన నిర్ణయం దీనిలో భాగంగానే ఏదో పథకం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళి జనభూమి కమిటీ దగ్గరికి చేతులు కట్టుకుని నిలబడాలి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయాలనేది లేదు పూర్తి పారదర్శకతో ఒకటే ఆయన చెప్పేది కులం చూడడం మతం చూడడం మీరు ఏ పార్టీ అని చూడడం ఓటేశారా లేదా అని చూడడం మీరు ఏ వేసుకున్నారని చూడడం మీకు నిర్దేశించిన అర్హత ఉంటే ఆ పథకాలు మీకు వస్తాయి మీ ఇంటికి వచ్చి వాలంటీర్లు నమోదు చేసుకుని గ్రామ సచివాలయాల ద్వారా వాటిని మీకు అందిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారం ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయలు వారి అకౌంట్లో వేసి ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా నేను సహాయం చేస్తానని చెప్పే పెద్ద పెద్ద మనసున్న ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అంటేనే వైఎస్ఆర్ గుర్తొస్తారు ఈ దేశంలోనే ఒక గొప్ప పేదల కోసం ఏర్పాటు చేసిన ఒక గొప్ప సంక్షేమ పథకం ఆరోగ్యశ్రీ దానిలో ఇప్పుడు అందిస్తున్న వైద్య చికిత్సలు రెండు వేల యాభై తొమ్మిదికి తీసుకొచ్చిన విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా ఇంకేవైతే ఈ రెండు వేల యాభై తొమ్మిది చికిత్సలు అందని జిల్లాలో ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రారంభించడానికి ఈరోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది నవంబర్ పదో తేదీన ఆరు జిల్లాల్లో ఈ పూర్తి వైద్య సేవలు అంటే రెండు వేల యాభై తొమ్మిది నిర్దేశించిన వైద్య సేవల్ని ఆరోగ్యశ్రీ ద్వారా అందించడం కోసం అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంతకుముందు మీకు చెప్పిన విధంగా నవంబర్ పదిహేడున వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ఇన్పుట్ సబ్సిడీని జగనన్న తోడు పథకం కింద నవంబర్ ఇరవై నాలుగున ఈ కార్యక్రమాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నా ఓకే నేను ఇప్పుడు మీకు చెప్పిన దాన్ని బట్టి ఏమర్థమైంది టైమ్ బోర్డు నిధులు సమకూరుస్తుంది రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సమకూర్చి మొదటి దశ పనులు చేపట్టడం కోసం అవసరమైన భూసేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు దానికి రైట్స్ సంస్థ ద్వారా వేసిన అంచనాల ప్రకారం ఇప్పుడు చెప్పినట్టుగా ఐదు వేల ఎనిమిది వందల సుమారు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనేది అంచనా ఆ ప్రకారం పథకాన్ని ప్రాజెక్టు ముందు తీసుకెళ్తా ఉన్నారు రేషన్ను డీలర్లు అలాగే ఉన్నారు రేషన్ డీలర్లు ఏం మారరు అయితే అక్కడి నుంచి ఈ మొబైల్ వెహికల్ ద్వారా ఇంటికి తీసుకెళ్ళిస్తారు ఇప్పుడు వినియోగదారుడు రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి ఆ చౌకదారుల దుకాణం దగ్గర నుంచుని ఆ రేషన్ డిపో డీలర్ల దగ్గర తీసుకోవాల్సి వచ్చేది అంటే వీళ్ళు వెళ్ళేటప్పటికి షాప్ మూసేయడం పనులు మానుకుని ఆ బియ్యం కోసం రేషన్ కోసం ఎదురు చూడడం వెళ్ళినప్పుడు వేలి ముద్ర పడకపోవడం వీటి వల్ల పేదలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూసాం అది ఏ ప్రభుత్వమైనా ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆ మొత్తం వ్యవస్థనే మార్పు చేసి ఇంటికి పట్టుకెళ్ళి ఆ రేషన్ని ఇచ్చే కార్యక్రమాన్ని మొబైల్ వా వాహనం ద్వారా చేస్తారు కాదు కాదు అందులో బస్తాలు ఉంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి ఇప్పుడు ఐదుగురు ఉంటాయి ఎన్ని ఇవ్వాలి నలుగురు ఉంటాయి ఎన్ని బియ్యం ఇవ్వాలని దాని ప్రకారం అక్కడ వేయింగ్ మిషన్ ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ ఉంటుంది ఆ వేయింగ్ మిషన్ మీద వేయి చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చే నేను చెప్పాను కదా రెండు రీయూజ్ పర్యావరణహితమైన బ్యాగ్స్ ఇస్తారు రైతులు ఆ వినియోగదారులు దాంట్లో ఇంటికి వెళ్ళి పాలు పోయించుకున్నట్టుగా పాలు ఎలాగైతే మనం క్యూఆర్ కోడ్ సిస్టమ్ అవును క్యూఆర్ కోడ్ సిస్టమ్ యూస్ బియ్యానికి కాదండి బ్యాగ్స్కి ఇప్పుడు ఒక వీధిలో ఎగ్జాంపుల్ ఒక వీధిలో ఒక ఇరవై బస్తాలు బియ్యం తీసుకుని వెళ్ళాడు ఈ ఈ బస్తా బియ్యం వాడు బస్తాలు బయటకు పది బస్తాలు అమ్మేద్దామని అనుకోండి పట్టుకుని వెంటనే క్యూఆర్ కోడ్లో తెలిసిపోద్ది ఎక్కడికి వెళ్ళింది ఏ రూట్లో బియ్యం ఇది ఏ డీలర్ దగ్గర నుంచి వెళ్ళిందని తెలిసిపోద్ది ఇప్పుడు ముందు ఆ సిస్టమ్ లేదు ఎందుకు అని అంటే నాణ్యతకు సంబంధించిన చాలా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి ఈ నది రీచ్లోంచి తీసిన ఇసుక నాణ్యంగా ఉంది లేదనేది ఫిర్యాదులు వస్తున్న సందర్భంగా ఈ రీచ్ వరకునే ఆప్షన్ వేసి తీసుకోవాలి ఇప్పుడు అనేది మొదటి దశలో ఇప్పుడు తీసుకున్న మెరుగైన విధానంలో దాన్నే తీసుకున్నారు అంటే ఇప్పుడు సచివాలయంలో బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అది వెళ్ళేటప్పుడు టైం టైము హాక్ అది ఫ్రీజ్ అయిపోతుంది ఓపెన్ అవ్వట్లేదు రకరకాల సమస్యలు మీరే రాసేవారు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఫ్రీ చేశారు సిస్టమ్నే ఫ్రీ చేశారు ఇప్పుడు నాకు ఇసుక కావాలి నేను డైరెక్ట్ రీచ్కి వెళ్తాను అక్కడ టన్నుకి ఎంత అనేది ఫిక్స్ చేసింది గవర్నమెంట్ నాకు కావాల్సిన లారీ నాకు కావాల్సిన వెహికల్ ట్రాక్టర్ బుక్ చేసుకుంటాను దాని మీద నేను తీసుకెళ్తాను ఆ రీచ్లో బాగుంటే ఆ రీచ్లో తీసుకెళ్తాను బాగోపోతే ఇంకే రీచ్లో తీసుకెళ్తాను అంత కంప్లీట్ పారదర్శకమైన విధానం వస్తూ ఉంది ఇప్పుడు అట్లా కాదు 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 మీకు అదే చెప్తా ఉన్నారు ఇప్పుడు రీచ్ నుంచి అయినా తీసుకెళ్ళొచ్చు లేకపోతే రీచ్ లేని దగ్గర ఎక్కడో డిపోలో పెడితే ఐ మీన్ ఆ స్టాక్ యార్డ్ పెడితే అక్కడి నుంచి తీసుకెళ్ళొచ్చు మీకు ఇంకా పూర్తి విధానం వస్తుంది కదా మీకు ఇప్పుడు ఇప్పుడు ఇవాళ క్యాబినెట్ ఆమోదించింది నక్షల్లో ఇది దానికి ఇంకా మైన్యూట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు తర్వాత తెలియజేస్తారు ఇంప్లిమెంటేషన్ ఇప్పుడే ఇవాళ కదా క్యాబినెట్ ఆమోదించింది ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి చాలా లాజిస్టిక్స్ వ్యవహారాలు సిస్టమ్ బిడ్డింగు బిడ్డింగ్ ప్రాసెస్ ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలి కదా అన్ని అమూల్కి కోఆపరే పాలసేకరణ కాదు అమూల్ని తీసుకొచ్చి మన కోఆపరేటివ్ సెక్టర్కి అనుసంధానం చేశారు అర్థమైందా అమూల్ కూడా అమూల్ కూడా కోఆపరేటివ్ సెక్టరే ఆల్రెడీ ఇక్కడ ఉన్న కోఆపరేటివ్ సెక్టర్లో ఒక విశాఖ డైరీ తప్ప మిగతా డైరీలు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు డైరీ ఏమైంది మిగతా డైరీలు ఏమైనాయి సో ఏంటంటే రైతుకి అధికంగా ఆదాయం కావాలంటే వాళ్ళకి వేణీళ్ళకి చెన్నీళ్ళలాగా తోడు ఉండాలంటే రెగ్యులర్ వ్యవసాయానికి పాడి పరిశ్రమే పోతాం అది అందరికీ మన అందరికీ తెలుసు మనందరం ఊర్లోంచి వచ్చిన వాళ్ళమే సో ఇప్పుడు ఏంటంటే అక్కడ క్వాలిటీ మిల్క్ ప్రొడక్షన్ కానివ్వండి క్వాలిటీ మార్కెటింగ్ ఇమీడియట్గా డబ్బులు ఇవ్వడం ఒక నెట్వర్క్ సిస్టమ్ని తీసుకురావడానికి అమూల్ ఈజ్ ఏ బ్రాండ్ ఆ బ్రాండ్ని మన ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమ శాఖ సమాఖ్యతో అనుసంధానం చేశారు చేసి ఇప్పుడు అమలు ద్వారా చేస్తారు పైలట్ చేశారు అప్పుడు పైలట్ చేశారు ఎందుకు ఎందుకు భయపడాలి రైతులు ఇప్పుడు రైతుకి రైతు భూమి లేదంటే ప్రత్యేక ప్రైవేటు భూమి ఏ భూమి అయినా సరే రైతుని అక్కడ పెట్టి సర్వే చేసి దానికి హద్దులు నిర్ణయించి దాన్ని టెక్నాలజీతో కూడా లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ అన్ని ఫిక్స్ చేసి జియో మ్యాపింగ్ చేసి ఇంకో పక్కన ఫిజికల్ మ్యాపింగ్ చేసి అదే ఊర్లో ఒకవేళ ఏదైనా మీకు రైతుకి ఏవో నా సర్వే సరిగా జరగలేదంటే మళ్ళీ రీసర్వే అక్కడే చేస్తారు రెండోసారి చేస్తారు ఇంకేదైనా డిస్ప్యూట్ ఉంటే అక్కడే మొబైల్ కోర్టు పెడుతున్నారు అయిన తర్వాత మళ్ళీ అక్కడే రిజిస్ట్రేషన్ కంప్లీట్గా మళ్ళీ కొత్త వివరాలతో నమోదు చేసి దానికి పాస్బుక్ ఇస్తారు ఇదంతా కూడా ఫోర్ ఫైవ్ మంత్స్లో ఒక్కొక్క సైకిల్ కింద చేయాలనేది నిర్ణయం తీసుకున్నారు ఎక్కడో చోట స్టార్ట్ చేయాలి కదా ప్రాబ్లం ఇప్పుడు రైతులు భయపడాల్సిన అవసరం అయితే లేదు రైతే కదా ఎవరు భయపడకలేదు మీ భూమిని హక్కులు కల్పిస్తూ దానికి రక్షణ కల్పించడమే ఈ కార్యక్రమంలో భాగం ఇది సమగ్ర భూ సర్వేలో ఈ రెండింటినీ కూడా ఇంటిగ్రేట్ చేసి ఇంతముందు ఎందుకు సరిగా జరగలేదు అంటే సర్వేర్లు ఎక్కడున్నారు సరిపడా సర్వేర్ లేరు ఇప్పుడు నాలుగు వేల ఐదు వందల మంది బృందాలు దాన్ని పర్యవేక్షించే అధికారులు ఆ నాలుగు వేల వందల బృందాల్లో పదిహేను వేల మంది సర్వేయర్లు వీళ్ళంతా కూడా గవర్నమెంట్ సర్వేయర్లు ప్రైవేట్ సర్వేయర్లు కాదు గవర్నమెంట్ సర్వేయర్లని అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలు నియమించారు ఎందుకు ఉండదు ఎందుకు ఉండదు చట్టబద్ధత మా నాకు నాకు అర్థంగా డబల్ రిజిస్ట్రేషన్లు అన్నీ పక్కన పెట్టండి ఇప్పుడు ఇంతకుముందు మాకు ఇప్పుడు కేబినెట్లో మాకు ఇచ్చిన అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఉన్న భూమి కన్నా ముప్పై లక్షల ఎకరాల భూమి అదనంగా కనిపిస్తుంది అంట మరి దాన్ని సరిది అయిపోతే ముప్పై లక్షలు మూడు లక్షలు మూడు కోట్లు అవుతుంది అది అందుకంటే ఎక్కడో చో సార్ ఒకటండి ఈ ఇల్లు మనది అని అనుకున్నప్పుడు ఇల్లు మనది కాదా అనేది దీన్ని ఖచ్చితంగా నిర్ధారించుకోవాల్సిన టైం ఏదో టైంలో చేయాలి కదా అను మీ మీ కాదు మీ కాదు కాదు అభ్యంతరం ఏంటన్న ఏది ఎందుకు భద్రత లేదు మరి భద్రత కల్పించడం కోసం చేస్తుంటే భద్రత లేదని మీరు ఎలా చెప్తారు హైపోతిటికేట్గా మీరు ఊహాజనితం కదా అది భద్రత లేదండి కాదు మీ భూమి గవర్నమెంట్ తీసుకుంటుందా ఎలా చేస్తారు చట్టబద్ధత ఇప్పుడు కాదు ఈయన భూమి మీ చేతిలో ఉంటే మీకు చట్టబద్ధం ఎలా చేస్తారు మీ భూమి ఈయన చేతిలో ఉంటే ఆయన చట్టబద్ధం ఎలా చేస్తారు అది మీద ఆయన డిసైడ్ చేయాలనే కదా ఇదంతా చేసేది ఇప్పుడు ముప్పై లక్షల ఎకరాలు ఓవరాల్గా ఉండాల్సిన దానికల్ ముప్పై లక్షల ఎకరాలు కాగితాల మీద కనపడుతుంటే అర్థం ఏంటి మీకున్న భూమి ఇంకొకటి పేరు కూడా ఉండుండొచ్చు అది ఉండకూడదనే కదా అది ఉండకూడదు ఎక్కడో చోటు సెటరేట్ చేయాలని ఇదంతా చేస్తున్నారు సార్ సిస్టమ్ని పూర్తిగా పారదర్శకంగా సెటరేట్ చేయడం కోసం ఏ వినియోగదారుడైనా సరే ఏ భూమి హక్కు యజమాని అయినా సరే ఎకరం కాదు కదా గజం భూమి ఉన్నవాడికైనా ఒక పూర్తిగా ఇదిగో ఈ సర్వే ద్వారా దానికి హద్దులు హక్కులు నిర్ణయించడమే దీని లక్ష్యం అది చేస్తున్నారు డెఫినెట్గా ఇది మంచి కార్యక్రమం మీరందరూ కూడా దాన్ని పూర్తిగా మద్దతు ఇవ్వండి ఏమైనా లోపాలో లేదా దాన్ని అమలు చేసేటప్పుడు ఇబ్బందులు ఉంటే తెలియజేయండి తప్పకుండా సరిదిద్దుకుంటారు అంతేగాని ఇదేదో మొండితనంగా ఎవరో ఒక ప్రయోజనం కోసం చేస్తుంది ఏం కాదు కదా మనమే కాదు దేశం మొత్తమే జరగాల్సిన అవసరం ఉంది ఇది ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాల పైబడి శిక్ష అనుభవించిన మహిళా ఖైదీలు నలభై ఎనిమిది మందిని ఇప్పుడు విడుదల చేస్తున్నారు సార్ ఇప్పుడు ఇవాళ తీసుకున్న డెషన్ ఏంటంటే అంటే ఖైదీలను విడుదల చేయాలంటే కొన్ని పద్ధతులు వాళ్ళకున్న ఆ కేసులు దాని తీవ్రత బ్యాక్గ్రౌండ్ అన్నీ చూసుకుని ఉంటారు కదా నలభై ఎనిమిది మంది మహిళా ఖైదీలు ఐదు సంవత్సరాలు శిక్ష పూర్తి చేసిన వారిని విడుదల చేయాలనేది ఒక నిర్ణయం తీసుకుని ఆల్రెడీ గవర్నర్కి పంపించారు కూడా ఫైల్ అక్కడ ఉంది ఏం రాలేదండి రాలేదండి అసలు పోలవరం డిస్కషన్ రాలేదు ఈ ముప్పై రెండు ముప్పై మూడు పాయింట్ల అజెండా మీద మూడున్నర సం మూడున్నర గంటలు అన్నీ మీకు చెప్పారు ఇందులో ఏమీ సీక్రెట్ లేదుగా మొత్తం జమనాడే కాదని ఆ డౌట్ ఏంటి ఏ అంటే ఈ ఒక్క క్యాబినెట్తోనే అయిపోయిందా పరిపాలన రోజు జరగవా చర్చలు జరగవా మాట్లాడుకోవా డిస్కషన్లు జరగవా కాదండి కాదు ఇంకా చర్చలు జరగవా పరిపాలన నడవదా స్తంభించిపోయిందా క్యాబినెట్లో డెసిషన్ చేస్తేనే చేసినట్ట ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రికి రాసిన లేక మీరు చదవలేదా మీరు చూశారు కదా మీరందరూ మరి ఇంకేంటి అంతకన్నా ఏంటి అయ్యో మాకు రావాల్సిన డబ్బు ఇది ఏ ప్రభుత్వం చేసినా అది తెలియకుండా జరిగిపోయి ఉండొచ్చు లేకపోతే అవుట్ ఆఫ్ సైట్ ఏదైనా జరిగితే జరిగి ఉండొచ్చు ఇదిగో మాకు ఇచ్చింది ఇది నలభై ఏడు వేలు కోట్లకు మీరు ఆమోదించారు అందులో ఇరవై వేల కోట్లు అంటే అన్యాయం జరుగుతుంది మీరు డబ్బులు ఇవ్వండి అని రాశారు ఆ ఉత్తరం మీ అందరికీ రిలీజ్ చేశారు ఇంక మళ్ళీ దాంట్లో కొత్తవి ఉంది పాజిటివ్గా ఉన్నాను సార్ కాదు కాదు లెంగ్గా ఏంటి ఇప్పుడు అంటే ఇప్పటికిప్పుడు ఇలా తీసి ఇలా పెట్టాడని కదా ఏమన్నా చిన్న విషయం అనుకుంటున్నారా మీరు రెండు వేల పదిహేడులో నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాన్ని ఈ ప్రశ్న మీరు ఎందుకు అడగలేకపోయారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై వచ్చే వరకు మీరు ఎప్పుడు అడిగారా ఒక్కసారన్న ఆ ప్రశ్న ఆ ప్రభుత్వాన్ని ఏమడిగారు అడిగితే ఏం చెప్పింది కావాలని పక్కన పెట్టేసామని చెప్పిందా కాదండి రెండు వేల పదిహేడులో రెండు వేల పదహారు పదిహేడులో కదా రాశారు ఉత్తరం వాళ్ళు అప్పటి నుంచి మరి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రభుత్వం ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏం చేసింది ఆ ప్రశ్న మీరు అప్పుడు ఎందుకు అడగలేదు అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్పారు కాదు కదా నేను అడిగిందని మీరు చెప్పాలి అలా కాదు సార్ రెండు వేల పదహారులో కదా వచ్చింది రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కదా అప్పుడు మీరు ఎప్పుడన్నా ఈ ప్రశ్న అడుగుంటే వారు ఏం సమాధానం చెప్పారు తెలుసుకుందామని అడుగుతున్నాం మిమ్మల్ని రెండు వేల ఎనిమిది కాదు సార్ ఇది విభజన చట్టంలో వచ్చిందండి ఇది జాతీయ హోదా ఎప్పుడు వచ్చింది ఆ ప్రాజెక్టుకి మరి అప్పుడు ఎందుకు ఎత్తుతారు జాతీయ హోదా గురించి మాట్లాడండి వైఎస్ఆర్ సంబంధం లేదు మీరు పూర్తిగా కొంచెం అర్థం చేసుకోండి సార్ వైఎస్ఆర్ ఇప్పుడు కాదు వైఎస్ఆర్ శ్రీకారం చుట్టారు ఈ పథకానికి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం చెప్పినా కూడా వైఎస్ఆర్ శ్రీకారం చుట్టిన పథకం ఇది వైఎస్ అంజయ్ గారు వేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అయింది దాన్ని పక్కన పెట్టేసి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించింది ఎవరు వైఎస్ఆర్ అందరికీ తెలిసిన రహస్యం అది అది ఎవరికి కొత్త కాదు దాచిపెట్టేది కాదు చంద్రబాబు నాయుడు గారు వచ్చి జాతీయ హోదా ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఆయన ప్రత్యుత్తరాలు ఉత్తరాలు రాసిన తర్వాత రెండు వేల పదహారులో ఆయన చెప్పింది మార్పు వచ్చింది అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఏం చేశారనేది మీరు ఎప్పుడన్నా అడుగుంటే ఆయన ఏం సమాధానం చెప్పాడో తెలుసుకో